నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో మోదీ 10 సంవత్సరాలు ఎలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తుడిచేస్తారని లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి లాంటి చట్టాలను తీసుకువస్తారని తెలిపారు. గతంలో 360 ఆర్టికల్ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చారని, మోదీ చెప్పింది చేస్తారని వివరించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి అరవింద్, 140 కోట్ల మంది సీరియస్ గా బీజేపీ మేనిఫెస్టోను చూస్తున్నారని, మిగతా పార్టీల మేనిఫెస్టోలను ఎవరు పట్టించుకోరన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, బీఆర్ఎస్ తెలంగాణలో గల్లంతైన పార్టీ అని అన్నారు. 400 సీట్లు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అరవింద్. విమర్శలు చేస్తున్నటువంటి పార్టీలు వారు కన్నువిప్పు కావాలా? మోదీ గారు 10 సంవత్సరాలు ఏదైతే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో, ఈ వచ్చే 100 రోజుల్లో మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రాత్మకమైన నిర్ణయాలు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి, తీవ్రవాదాన్ని ఆ రకంగా అట్టడుగున తెల్చివేసి, మరి ఉమ్మడి పౌరస్మృతి లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి ఒక సువర్ణ మరి 100 రోజులు కాబోతున్నది. కాబట్టి దేశ ప్రజలు 10 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దుకు, 33% మహిళల చట్టసభలు రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు 3 తలాక్ చట్టము, రామ మందిర నిర్మాణానికి 10 సంవత్సరాలు సమయం పడితే రేపు 100 రోజుల్లోనే మరి సువర్ణ రోజులు కాబోతున్నాయి. కాబట్టి మోదీ గారు చెప్పింది చేస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిగతా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆ సంకల్ప పత్రాన్ని, మీరు వికసిత భారత్, విభజన భారత్గా మాట్లాడుతున్నారు, మీరు ఎవరైతే కులం పేరు మీద, మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు పడుతున్నటువంటి వాళ్ళతో ఇవాళ ఊతమిస్తున్న మీరు విభజన రాజకీయాలు మీదైతే ఇవాళ వికసింప భారత్ను ఇవాళ మోదీ గారు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నారా, ఇదే ఈ దేశంలో ఈ దేశం ఎలక్షను బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఎలక్షన్ తోటి, అలాంటి వాళ్ళని అడుగుతున్నారా, తెలంగాణలో కూడా వాళ్ళని అడుగుతున్నారా. కేటీఆర్ కూడా ఏమన్నాడు, మాకు ఆంధ్రలో ఓట్లు ఎత్తే మాకు సీట్లు వచ్చినాయి అన్నాడు. ఈసారి ఆంధ్ర ఎలక్షన్ కూడా అదే నాడు, అందరూ అటుపోతారు అంటే వీళ్ళకి ఓడు ఓటేయడా, వీళ్ళకి వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని అందరు కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆయన ఏం మాట్లాడతాడండి, ఆయన మతి ఉండి మాట్లాడతారా, మతి లేకుండా మాట్లాడతారా? అసలు వీళ్ళ పార్టీకి వీళ్ళు నమ్మితే ఏంది, నమ్మకుంటే ఏంది? ఇవాళ ఏదైనా మేనిఫెస్టో ప్రజలు చూస్తున్నారు, 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టోనే సీరియస్ తీసుకుంటారు, వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో